దీపం వెలిగించే ముందు చేకుడని పనులు. దీపం వెలిగించే ముందు నుదుట బొట్టును ధరించి ఉండాలి. బొట్టును ధరించకుండా దీపాన్ని వెలిగించడం అశుభం. దీపం వెలిగించిన తరువాత దీపం యొక్క నూనెలో చేతి వేళ్లను పెట్టడం అశుభం. ప్రమిద తడిగా ఉన్నప్పుడు దానిలో నూనె పోసి దీపాన్ని వెలిగించడం అశుభం. ప్రమిద పూర్తిగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే దీపంలో నూనె పోసి వెలిగించాలి. దీపాన్ని వెలిగించే సమయంలో దిక్కులు చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ అశ్రద్ధగా వెలిగిస్తే పూజలో భక్తి లోపిస్తుంది. పూర్తి ఏకాగ్రతతో దీపాన్ని వెలిగించాలి. దీపం కొండెక్కితే అది అశుభానికి కారణంగా భావించరాదు. మళ్లీ దీపాన్ని వెలిగించి పూజను మళ్లీ మొదటి నుండి భక్తితో ప్రారంభించమని అర్థం. దీపాన్ని వెలిగించిన వెంటనే దీపానికి నమస్కరించాలి. అలాగే పూజ ముగించిన తరువాత దీపానికి మరొక నమస్కారం చేయాలి. దీపం యొక్క జ్యోతి వెలుగుతూ ఉన్నప్పుడు మిగిలినవి అన్నీ దీపము యొక్క జ్యోతి నుండి మాత్రమే వెలిగించాలి. దీపమును వెలిగించిన తరువాత ఆ దీపపు కాంతిలో ఇష్టదైవం యొక్క రూపాన్ని ధ్యానం చేసి పూజ చేస్తే ఆ పూజ వెంటనే ఆ దేవత యొక్క పాదముల వద్దకు చేరుతుంది. దీపం వెలుగుతూ ఉన్న సమయంలో దీపము యొక్క నూనెలో పసుపు కుంకుమలు వేయరాదు, అది దోషము. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.